టికీ ఎన్నికల మొన్న జరగాల్సింది ఇప్పుడు జరిగింది ఓటమి తర్వాత ఇద్దరి మధ్యన జ్ఞానోదయం అయింది కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని దెబ్బతిన్నటువంటి జేడిఎస్ ఒకప్పుడు ఆ జేడిఎస్తో పొత్తు పెట్టుకుని దెబ్బతిని ఆ పైన జేడిఎస్ని దూరం పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒక్కటయ్యాయి మొన్ననే అనుకున్నాం యడ్యూరప్ప చెప్పారు ఈ ఇద్దరు పొత్తుకనేది అక్కడ నాలుగు సీట్లు తీసుకోవడానికి జేడిఎస్ ఒప్పుకుంది మిగతా సీట్లన్నింటిలో సపోర్ట్ చేయడానికి ఒప్పుకుంది భారతీయ జనతా పార్టీ ఆ నాలుగు సీట్లో జేడిఎస్ కు వదలడానికి ఒప్పుకుంది ఫైనల్ లిస్ట్ వాళ్ళు చెప్పాలి బట్ టోటల్గా వచ్చేటప్పటికి క్రిందసారి కర్ణాటకలో భారీ విజయం సాధించి ఆ పైన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థాయి విజయం సాధించలేకపోయింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంకా అడ్వాంటేజ్ పొజిషన్ ఉంది ఈ దశలో భారతీయ జనతా పార్టీ జేడిఎస్ పొత్తు అన్నటువంటిది కర్ణాటకలో కీలక పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తుకి కూడా అది ఒక శుభ సంకేతం ఎందుకయ్యా అంటే అక్కడ ఎవరెవరినైతే కుల కుటుంబ ప్రాంతీయ అవినీతి పార్టీలు అంటూ దూరం పెట్టారో అకాలీదళ్ళ ఎన్ ఎన్డీఏలోకి రానియకుండా అకాలీదళ్ళ జేడిఎస్ తెలుగుదేశం ఈ ముగ్గురుని దూరం పెట్టారు మిగతా వాళ్ళని తీసుకున్నారు అదే కుల కుటుంబ పార్టీగా ఉన్నటువంటి రామ్ విలాస్ పాస్వాన్ కొడుకుకే ఇచ్చారు అట్లాగే సోహెల్దేవ్ పార్టీకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ అడ్వాంటేజ్ చూసుకుంటున్నారు అడ్వాంటేజ్ అప్పుడు సిద్ధాంతాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి దాని నేపథ్యంలో ఇప్పుడు జేడిఎస్తో పొత్తు ఖరారైంది అమిత్ షా సమక్షంలో కాబట్టి నెక్స్ట్ తెలుగుదేశంతో చర్చలు జరుగుతాయేమో లోకేష్ కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఉంది